మీరు గమనించినట్టయితే అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం 291,000 కోట్లు మనం అప్పు చేస్తే, ఈ 291,000 కోట్లు అప్పును వాడు 13,00,000 కోట్లు అంటాడు, వాడు 10,00,000 కోట్లు అంటాడు, ఇష్టం. వాళ్ళ ఇష్టం ఏదైతే అది దాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 14 ఏళ్ళు సీఎంగా అధ్యక్ష తాను చేసింది ఏమిటనంటే, అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 14 సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష, కుటుంబాలకు ఏమి చేయలేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా పలాని మంచి తాను చేయగలిగినాడు, పలాని మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ మధ్య నేను ఈ మధ్యకాలంలోనే నా లాస్ట్ 2 స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి మన ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళిన అడగమని చెప్తా ఉన్నా, 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నా. ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు, ఆ ఇంట్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు 10 సంవత్సరాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకుని, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం 1 రూపాయి అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం. అదే ఈ ప్రభుత్వ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో 800,000 రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం, వాళ్ళనే గమనించమని అడుగుతాం. అధ్యక్ష, బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్, అదే రాష్ట్రం అదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష. మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పు మాత్రమే జరిగినప్పుడు, అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు, మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది, ఎందుకు గత 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా, గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆ డబ్బులన్నీ ఎవరు జోబీలేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను, 255,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము, ఏ ఆధార్ నెంబరు, ఏం బ్యాంక్ అకౌంటు, ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు, ఈ డబ్బులన్నీ ఎవరు చూపిలేకపోయాయి, ఈనాడికి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, చంద్రబాబుకి ఎంత పోయింది, జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.